జనరల్గా ఏవైనా డిసీజెస్ రాకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే వ్యాక్సిన్స్ వేస్తారు కదా. ఈ వ్యాక్సిన్స్ అన్ని డిసీజెస్కు వ్యాక్సిన్స్ అనేటివి ఉండవు. ఇంజెక్షన్లు వేరు, ఆ వ్యాక్సిన్లు వేరు. ఇంజెక్షన్లు అంటే దేనికో ఎప్పుడు వేస్తారు ఇంజెక్షన్లు అంటే అప్పటికప్పుడు ఒక 2-3 డేస్ లేదా 1 వీక్ 1 మంత్ కోసం ఆ ప్రొడక్షన్ కోసం ఇంజెక్షన్లు వేస్తారు. వ్యాక్సిన్స్ అంటే ఈ వ్యాక్సిన్స్ ఆల్మోస్ట్ లైఫ్ టైం అంతా పనిచేస్తాయి. వ్యాక్సిన్స్ అనేటివి అంటే ఏవైతే ఏ వ్యాధికి రానియకుండా వ్యాక్సిన్ వేసామో ఆ వ్యాధి రాకుండా ప్రివెంట్ చేస్తానమాట, మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఈ వ్యాక్సిన్స్ అసలు ఎందుకు వేసుకోవాలి, వ్యాక్సిన్స్ వేసుకోవడం వలన ఎలాంటి నష్టాలు ఉన్నాయి, నష్టాల కంటే ఎక్కువ లాభాలే ఉంటాయి జనరల్గా ఈ వ్యాక్సినేషన్ వల్ల. అంటే వ్యాక్సిన్లు వేసుకోవడం వలన ఆ వ్యాక్సిన్ల ప్రాధాన్యత ఏంటి, ఆ వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు అనే దాని గురించి ప్రజెంట్ టాపిక్. నానా ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి, నానా వచ్చిన వాళ్ళు క్లాస్ వినండి అమ్మా. చూడండి, జనరల్గా మనం ఆరోగ్య సంరక్షణ కొరకు శాస్త్రవేత్తలు జరిపే కృషి వలన అనేక వ్యాధి నివారణ విధానాలు, మందులు, వ్యాధి నిరోధక ఔషధాలు వ్యాప్తిలోకి వచ్చాయి. అంతే కదా, శాస్త్రవేత్తల కృషి వల్లనే కదా మనంతకు మనం ఏమన్నా మెడిసిన్ తయారు చేసుకొని వ్యాక్సిన్స్ తయారు చేసుకొని వేసుకుంటామా లేదు కదా. ఇదంతా కూడా శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలితమే. ఈ శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయోగాల వలన మనకు చాలా వ్యాధులను నివారించడానికి, వ్యాధులు రానియకుండా అరికట్టడానికి, మన శరీరాన్ని వ్యాధుల బారి నుండి కాపాడడానికి కొన్ని మందులు అలాగే టీకాలు, టీకాలనే వ్యాక్సిన్లు అంటారు ఇంగ్లీష్లో, కొన్ని వ్యాక్సిన్స్ కూడా చాలా వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రపంచం మీద అందరూ కూడా ఈ శాస్త్రవేత్తల యొక్క కృషిని అందరూ ఉపయోగించుకుంటున్నారు కదా. ఈ టీకాల క్రియకు పితామహుడు ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అను బ్రిటిష్ శాస్త్రవేత్త. అంటే మనకు టీకా అంటే వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంది, ఆ వ్యాక్సిన్ వలన మన శరీరాన్ని రక్షించుకోవచ్చు అని ఫస్ట్, ఓకేనా, ఈయనే టీకాల మీద ఎక్కువగా పరిశోధనలు చేసినారు, ఎడ్వర్డ్ జెన్నర్ అనే సైంటిస్ట్. కాబట్టి ఎడ్వర్డ్ జెన్నర్ ఏమన్నారంటే టీకా యొక్క పితామహుడు అన్నారు. ఓకేనా? అంటే వ్యాక్సినేషన్ వ్యాక్సిన్కి ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనమాట. ఈ మసూచి నిరోధాన్ని కౌఫాక్స్ను కనుగొన్నారనమాట. మనకు ముందు కాలంలో మసూచి అనేది ఎక్కువ అది ఒక రకమైనటువంటి జబ్బు అనమాట. ఆ మసూచి కోసము నివారించడానికి, మసూచి అనే వ్యాధిని నివారించడానికి కౌఫాక్స్ను ఫస్ట్ కనుక్కొని ఆ మసూచికి సంబంధించిన ఈ కౌఫాక్స్ని ఇవ్వడం వల్లనే ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వచ్చిందంట. లాటిన్ భాషలో వ్యాక్సిన్ అనగా ఫ్రమ్ కౌ అంటే క్రొవ్వు నుంచి అని అర్థం. కవ్వును అంటే ఆవు నుంచి అనేది ఎందుకు, ఏంటి కవ్వేంటి, వ్యాక్సిన్ కవ్వుకి ఏమన్నా సంబంధం ఉందా అంటే పూర్వ కాలం ఏం జరిగిందంటే మనుషులకు ఒక రకమైనటువంటి వ్యాధి వచ్చేది, దాన్ని మసూచి అనేవాళ్ళు. ఈ ఆవుకు కూడా కొన్ని పుల్లులాగా వచ్చి చీము, పస్ అంటారు కదా, అలాంటివన్నీ వస్తూ ఉండేటన్నమాట. ఆ దాన్ని తీసుకొని పరీక్షించినాడు. ఓకేనా? ఆవు యొక్క పుండ్ల నుంచి వచ్చేటటువంటి ఆ నీసు అంటుంటారు కదా, దాన్ని తీసి పరీక్షించినారు అనమాట. దానిలో ఉండేటటువంటి కొన్ని పదార్థాలు ఈ మనుషుల్లో వచ్చేటటువంటి మసూచిని ఏం చేశాయి, తగ్గించినాయి అనమాట. ఆ పదార్థాన్ని తీసుకొని టీకాలను తయారు చేసినాడు. అందుకోసమే వ్యాక్సిన్ అంటే కౌ అని ఇక్కడ అర్థం. ఓకేనా? కౌ నుండి ఫస్ట్ తీసినారు కాబట్టి దీనికి కావలసినటువంటి నిరోధక పదార్థం అంటే వ్యాధులు రానియకుండా కాపాడేటటువంటి పదార్థాన్ని ఆవు నుంచి తీసినారంట ఫస్ట్. అందుకోసం అనేసి వ్యాక్సిన్ అంటే మీనింగ్ ఏంటి, కొవ్వు అని పెట్టారు. ఓకేనా? నివారణ లేనటువంటి వ్యాధులకు ముందే ఏం చేశారు, టీకాలు ఇస్తున్నారు. ఎందుకు ఆ టీకాలు ఇస్తారు అంటే కొన్ని వ్యాధులను నివారించలేం. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో మనకు తెలిసిందే, వచ్చిన తర్వాత దాన్ని తగ్గించలేం.
అంటే పోలియో అంటే నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి అది అది జబ్బు అన్నమాట. ఒకసారి వస్తే దాన్ని ఏమీ దాన్ని అసలు క్యూర్ చేయలేం. అలాంటివి రాకుండా ఉండడానికి ముందే భవిష్యత్తులో ఇలాంటి వ్యాధులు బారిన పడకుండా ముందే మన శరీరాన్ని రక్షించుకోవడం కోసము ఈ టీకాలు అనే వాటిని కనిపెట్టారనమాట. ఏదన్నా సరే ఒక ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు ఒకవేళ ఆ జబ్బు కన వస్తే ఇంకా అది క్యూర్ అవ్వదు అనుకునే దానికి అలాంటి వాటికి ఏం చేస్తున్నారంటే రాకముందే వేసుకునేసేది ఇంజెక్షన్ లేదా టీకా నోటి నుంచి. రాకముందే వేసుకుంటే ఏమవుతుంది, ఒకవేళ మన శరీరంలోకి అలాంటి వైరస్లు ఏమైనా ఎంటర్ అయినా మన శరీరంలో యాంటీబాడీస్ తయారైపోయి ఉంటాయి. మనం వేసినటువంటి మందు వలన ప్రతిరక్షకాలు తయారైపోయి ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. అవేం చేస్తాయి అంటే వెంటనే ఒకవేళ వచ్చినా కానీ చంపేస్తే వ్యాధి రాని రాకముందే అవి చచ్చిపోతూ ఉంటాయి. అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఈ టీకాలకు అంత ప్రాముఖ్యత అంత ఇంపార్టెంట్ అనేది సంతరించుకునింది. టీకాలకు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, చిన్నపిల్ల నుంచి పుట్టినప్పటి నుంచి ఏ వయసులో అయినా ఏదో ఒక టీకా వేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ విధంగా అరికట్టలేనటువంటి వ్యాధులను ముందుగానే, ఒకవేళ అరికట్టలేనటువంటి వ్యాధులు కనుక వస్తే ఎంతో ప్రాబ్లం అవుతుందనేసి ముందుగానే గుర్తించి వాటిని ముందుగానే టీకాలు వేసుకుంటున్నారు. అంటే ఫ్యూచర్లో ఇంకా అలాంటి జబ్బులే రాకుండా చేస్తాయన్నమాట ఇక్కడ ఈ ఇలాంటి ఈ వ్యాక్సిన్స్. ఓకేనా, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి వ్యాక్సిన్స్ ఏవే వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక పోలియోకి, రేబీస్కి మొదలైన ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుంచి మనల్ని మన పెంపుడు జంతువులను కాపాడడం కోసము ఈ టీకాలు ముందు ఈ టీకా మందులను ముందే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా, ఈ పోలియో రేబీస్ అనేటటువంటివి ఇవి చాలా ప్రాబ్లమాటిక్ డిసీజెస్ అన్నమాట. ఇవి పెంపుడు జంతువులకు కూడా వస్తూ ఉంటాయి ఈ రెండు జబ్బులు. ఓకేనా, ఎక్కువ రేబీస్ వస్తుంటుంది కదా కుక్కలకు, అలాంటి వాటికి రానికుండా కుక్కలకు కూడా టీకాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి జబ్బులు రానికుండా ముందుగానే వాటికి వ్యాక్సిన్స్ వేసేస్తారు. ఎందుకు, పెంచుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఇంట్లో పిల్లలకు కానీ మనుషులకు కానీ ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందనేసి ముందుగానే ఏం చేస్తారంటే వాళ్ళకు వాటికి వేసేస్తారు. వాటి నుంచి మనకు కూడా అలాంటి వ్యాధులు సోకనీయకుండా కాపాడుకుంటాం అన్నమాట. ముఖ్యంగా ఈ రెండు వ్యాధులు చాలా చాలా ప్రాణాంతకమైనవి అన్నమాట. ఈ రెండు వ్యాధులు, ఈ రెండు వ్యాధులను మన శరీరం నుంచి పోగొట్టాలి. అవే ఏవి అంటే రేబీస్ అండ్ పోలియో. ఓకేనా, ఫస్ట్ టీకా. చూడండి, టీకా అనేది ఒక జీవ సంబంధమైన ఉత్పత్తి. ఏ వ్యాధికి సంబంధించిన టీకాలు ఆ వ్యాధి మాత్రమే సంబంధించిన యాంటీజెన్ లేదా ప్రతిజనకాలు కలిగి ఉంటాయి. అంతేగాక ప్రత్యేక వ్యాధికి మాత్రమే రక్షణ ఇస్తాయి. అంటే చూడండి, ఈ టీకాలు దేంతో తయారు చేస్తారంటే జనరల్గా మీకు తెలిసిందేదే, ఏ జంతువు వల్ల, ఏ దేని వల్ల, ఏ వైరస్సా బ్యాక్టీరియానో ఇంకోట ఏది దేనివల్ల మనకు వ్యాధి వచ్చిందో దాన్నే తీసుకొని టీకాలు చేస్తారు. టీకా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు కూడా మన కరోనా వైరస్ కూడా అలే చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్ని తీసుకునే టీకాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు, అలాంటి దానికి మాత్రమే అది పనిచేస్తుంది. ఎందుకు, దాంతోనే తయారు చేస్తున్నారు కాబట్టి ఆ వ్యాధి రానికుండా మాత్రమే చూసేటటువంటి దాని కెపాసిటీ ఉంటుంది. ఒక టీకా ఇంకొక వ్యాధికి నివారించలేదు. దేనికి సంబంధించినటువంటి టీకా అలాంటి వ్యాధికి మాత్రమే అది నివారిస్తుంది అన్నమాట రానికుండా. ఓకేనా, అంతేగాక ప్రత్యేక వ్యాధికి మాత్రమే రక్షణ కల్పిస్తాయి. అంటే ఏ వ్యాధికి సంబంధించి టీకా వేసుకున్నామో ఆ వ్యాధినే తగ్గిస్తాయి. ఒకవేళ పోలియో డ్రాప్ చేసుకున్నాం అనుకో, కరోనా రాకుండా ఉంటుందా? కరోనా గారు ఇక్కడ తీసుకునింది, మనం పోలియో తీసుకున్నాం కాబట్టి పోలియో రాదు. అంటే ఏ దేనికి సంబంధించిన టీకా తీసుకుంటామో ఆ వ్యాధి మాత్రమే రానికుండా శరీరాన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట ఈ టీకా అనేటివి. లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1880వ సంవత్సరంలో కొన్ని పరిశోధనలు చేశారన్నమాట. ప్రథమంగా ఈయన రేబీస్ వ్యాక్సిన్, అంటే పిచ్చి కుక్క కాటుకు టీకా, రేబీస్ వ్యాక్సిన్, రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్. కుక్కలు కరిస్తే వచ్చే జబ్బు ఏంటి అంటే రేబీస్. దీనివల్ల కూడా చనిపోతూ ఉన్నారు ముందు కాలం వాళ్ళు, ఎందుకు వాళ్ళకి టీకా లేదు కాబట్టి. అప్పుడు ఏం చేశారంటే ఈ సైంటిస్ట్ లూయిస్ ప్యాచర్ అనే ఆయన 1880వ సంవత్సరంలో రేబీస్కు వ్యాక్సిన్ని ప్రవేశపెట్టి చాలా ఘన విజయం సాధించినారనమాట.
అంటే ఎవరు చేయనటువంటి అంత గొప్ప పని చేసినారు కాబట్టి ఈయన చరిత్రలో ఆద్యుడిగా పేరు ప్రఖ్యాతులు గావించాడు. ఓకేనా, ఈయన ఒక పెద్ద డాక్టర్ లాగా సైంటిస్ట్ లాగా మంచి పేరు పొందినాడు అనమాట. ఈ ర్యాబిస్ వ్యాధికి ముందు కాలం వాళ్ళు చికిత్స లేక ఈ కుక్క కాంతులకి, కొన్ని పిచ్చి కుక్కలు కూడా ఉంటాయి కదా మెంటల్గా డిజార్డర్ అయినటువంటి కుక్కలు, ఇవి కరిచినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి ఆ వైరస్ అంతా శరీరంలోకి ఎక్కేసి శరీరం అంతా నాశనం అయిపోయి చనిపోయేవాళ్ళు అనమాట. అలాంటప్పుడు ఈ లూయీ పాశ్చర్ అనే సైంటిస్ట్ 1880లో వీటికి టీకాలను కనుక్కున్నటువంటి మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు అంటే ఈ ర్యాబిస్కి కుక్క కాటుకి వ్యాక్సిన్ కనుక్కునింది అయితే లూయీ పాశ్చర్. ఓకేనా, లూయీ పాశ్చర్. ఈయనకు చాలా మంచి బహుమతులు, ఎన్నో రివార్డ్స్ చాలా వచ్చాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, టీకాలు తయారు చేసేటటువంటి విధానాలను బట్టి వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు. తయారయ్యేటటువంటి పద్ధతిని బట్టి, టీకాలు తయారయ్యేటటువంటి పద్ధతిని బట్టి ఇవి మూడు రకాలుగా విభజించారమ్మా. అవే మొదటి తరం టీకాలు, రెండవ తరం టీకాలు, మూడవ తరం టీకాలు. మూడు తరాల టీకాలు అనేటివి ఉన్నాయి. అంటే ఇవి తయారు చేసే విధానాన్ని బట్టి, దేన్ని బట్టి మూడు తరాలుగా విభజించినారు అంటే తయారు చేసేటటువంటి విధానాలను బట్టి. ఓకేనా, మా లెఫ్ట్ అవద్దన్నా, ఎవరు ఎందుకు మా లెఫ్ట్ అవుతున్నారు, వచ్చిందే తక్కువ ఉన్నారు, మళ్ళీ లెఫ్ట్ అయితే ఎలాగా. చూడండి, ఫస్ట్ తరం, మొదటి తరం వ్యాక్సిన్, ఫస్ట్ జనరేషన్ వ్యాక్సిన్. ఓకేనా, ఒక వ్యాధి సంక్రమిస్తే గనక దానివల్ల పూర్తిగా దెబ్బతిన్న అవయవాలు లేదా కణజాలాలు ఉంటాయి కదా, వాటి స్రావాలను సేకరించి టీకాలుగా మారుస్తారు, లేదా ఈ టీకాను మరొక జీవిలోకి ప్రవేశపెట్టి నిర్ణీత కాలంలో తయారైన యాంటీబాడీలు లేదా ప్రతిరక్షకాలను కలిగి ఉన్న ఆ జీవి రక్తంలోని సీరమును సేకరించి టీకాలుగా వాడటం. ఈ మొదటి రకం టీకాలను వాడటం వల్ల వ్యాధి నయం అయినప్పటికీ కూడా అలర్జీలు, సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంట. ఈ టీకాల నిరోధకత శక్తి తాత్కాలికంగా మరియు ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుందంట. మొదటి తరం టీకా ఎలా తయారు చేస్తారంటే, ఏ వ్యాధి అయితే, ఏ వ్యాధి వల్ల దెబ్బతినిందో, ఏదో ఒక కణజాలమో లేదా ఒక అవయవమో, ఏదో ఒక వ్యాధి వచ్చి ఉంటుంది ఒక అంగానికి, అక్కడి నుంచి కొన్ని వాటి నుంచి రిలీజ్ అవుతాయి కదా పసంతం, చీము అలాంటివి, వాటిని ఫస్ట్ సేకరించి వాటితోనే టీకాలు తయారు చేస్తారు. ఫస్ట్ రకానికి సంబంధించి, ఈ ఫస్ట్ రకానికి సంబంధించి ఇంకో రకంగా కూడా తయారు చేస్తారు. ఇలా ఈ విధంగా తయారు చేసినటువంటి టీకాలను ఒక వ్యక్తిలో ప్రవేశపెడతారనమాట, ఇంజెక్షన్ చేస్తారు. అప్పుడు ఏమవుతాయి, మన శరీరంలో ప్రతిరక్షకాలు తయారవుతాయి కదా, ప్రతిరక్షకాలు తయారవుతాయి కదా, యాంటీబాడీస్, ప్రతిరక్షకాలు. ఆ ప్రతిరక్షకాలు ఉండేటటువంటి వాడి శరీరంలో ఉండేటటువంటి రక్తంలో సీరాన్ని సేకరిస్తారు. ఆ సీరాన్ని సేకరించి వ్యాక్సిన్ లాగా తయారు చేస్తారు. ఓకేనా, ఇదంతా మొదటి రకానికి సంబంధించిందే. ఓకేనా, ఇవి ఎందుకంటే ఒక వ్యక్తిలోకి పెడుతున్నారు ఇక్కడ, లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అక్కడ కారేటటువంటి పదార్థాలతో తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది కొంచెం అలర్జీ, అలాగే సైడ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, లావుగా అవ్వడము, లేదా హెయిర్ లాస్ అవ్వడము, లేదా దీని ఇంకొక చిన్న వ్యాధులు రావడము ఇవి వేసుకున్న దానివల్ల, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ టీకాల నిరోధక శక్తి తాత్కాలికంగా పనిచేసింది అనమాట. అంటే కొన్ని రోజులకు మళ్ళీ ఏ దానికోసం తీసుకున్నారో టీకా, అలాంటి వ్యాధి మళ్ళీ ఒక 2-3 ఇయర్స్కో 5 ఇయర్స్కో మళ్ళీ కనిపించిందంట. అంటే అది ఎంత ఎఫెక్టివ్గా పనిచేయలేదు ఇది. దీనివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్, అలాగే అలర్జీ కూడా కలుగుతోంది అనమాట ఫస్ట్ తరం టీకా వల్ల. నెక్స్ట్ చూడండి, రెండవ తరం టీకా. ఈ వ్యాధిని కలగజేసే క్రిములను మాత్రమే సేకరిస్తారు. ఫస్ట్ ఏమైంది, క్రిముల వల్ల వచ్చినటువంటి ఆ స్రావాలను సేకరించినారు. ఇక్కడ ఏమైంది, క్రిములనే సేకరిస్తారనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ అనుకో, ఏదో ఒక వైరస్ వల్ల ఒక వ్యాధి వచ్చిందనుకో, ఆ వైరస్నే తీసుకొస్తారనమాట. వాటిని సరైన జీవకాలు సేకరిస్తారు, అంటే అవి తయారవడానికి, అవి అభివృద్ధి చెందడానికి వాటికి కావాల్సినటువంటి వివిధ కణాలను, లేదా ఏ పదార్థాలు వాటికైతే ఈజీగా పెరుగుతాయో
అలాంటి పదార్థాలను వాటికి మిక్స్ చేస్తారనమాట. వాటిని సరైన జీవకాలతో లేదా మాధ్యమంలో పెంచుతారు. మాధ్యమము అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఉన్నాం కదా ఎన్విరాన్మెంట్లో, ఎయిర్ ఒక మాధ్యమం, నీటిలో కప్పలు ఉంటాయి కదా ఆ నీరు ఒక మాధ్యమం అట్లా అనమాట. అవి ఏ మాధ్యమంలో అవి వాటి చుట్టూ ఎలాంటి వాతావరణం ఇష్టపడతాయో అలాంటి వాతావరణమే కల్పించి పెంచుతారనమాట వాటిని. ఇలా పెంచిన సూక్ష్మజీవులను ఉపయోగించి వాటిని చంపడమో లేదా వాటిని పనిచేయని స్థితిలోకి, వాటి జీవక్రియలు జరగనీయకుండా చేయడమో అలా చేసి వాటి నుంచే ఏం చేస్తారు, టీకాలు తయారు చేస్తారు. వీటిని టిష్యూ కల్చర్ టీకాలు అంటారు. ఈ విధంగా తయారు చేసిన వాటిని ఏమంటారు, టిష్యూ కల్చర్ టీకాలు అంటారు. ఈ టీకాల వల్ల వచ్చేటటువంటి నిరోధక శక్తి ఎక్కువ కాలం ఉంటుంది. అంటే మొదటి తరం టీకాల కన్నా కూడా ఈ రెండవ తరం టీకాలు ఎక్కువ కాలం వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుందంట. ఓకేనా? అంతేకాకుండా ప్రతిజనకాల ప్రక్రియ కూడా అతి తక్కువ. అంటే ఎలర్జీయే కూడా ఎలర్జీ అవుతుంది. అంటే ఎలర్జీ అంటే చిన్న చిన్న దద్దుళ్ళు రావడం, వామిటింగ్స్ అలాంటివి, ఇవన్నీ ఎలర్జీకి సంబంధించినవే. అలా రాకుండా అలాంటివి కూడా చాలా తక్కువైనాయంట. అంటే ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు అన్నట్టు. అందువలనే వీటిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉన్నాయన్నమాట ఇలాంటివి. సెకండ్ టైప్ ఆఫ్ ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు ఏదైనా ఒక వైరస్ వల్ల ఒక జబ్బు వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే ఆ వైరస్ని తీసుకొస్తారు. ఆ వైరస్కు కావాల్సినటువంటి కణాలు, వాటికి ఫుడ్ కావచ్చు, వాటి మీడియం అంటే అవి ఎలాంటి వాతావరణ పరిస్థితులలో అవి నివసించగలుగుతాయో అలాంటివన్నీ వాటికి సమకూరుస్తారు. సమకూర్చిన తర్వాత వాటిని పెంచుతారు. ఓకేనా? అలా పెంచడాన్ని ఏమంటారంటే టిష్యూ కల్చర్ టీకాలు అంటారు. ఇలా తయారు చేసినటువంటి ఈ టీకాలు ఎలాంటి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయంటే, చాలా కాలం మన శరీరంలో ఏ వ్యాధికి టీకాలు ఇచ్చినామో ఆ వ్యాధి రాకుండా ఉందంట. కాబట్టి ఈ సెకండ్ టైప్ ఆఫ్ రెండవ తరం టీకాలను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇలాంటి టీకాలనే వేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడుతున్నాం చూడండి, అది కూడా ఈ సెకండ్ టైప్ సంబంధించిందే ఈ కరోనా వల్ల. నెక్స్ట్ మూడవ తరం టీకా, వీటిని జెనెటికల్లీ ఇంజనీర్డ్ వ్యాక్సిన్ అంటారు. అంటే జన్యు సాంకేతిక టీకాలు అంటారు. సాంకేతికంగా వీటిని తయారు చేస్తారనమాట. చూడండి, అంటే ఎలానో చూద్దాం. వ్యాధికి కారణమైనటువంటి జన్యువులను కనుగొని వాటిని మాత్రమే ఉపయోగించి టీకాలను తయారు చేస్తున్నారు. వీటిని రాబోయే తరం టీకాలు అంటారు. ఓకేనా? ఇవి అతి తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా వీటికి నిరోధక శక్తి కూడా ఎక్కువ కాలం ఉంది. అంటే చూడండి, ఇందాక సెకండ్ దాంట్లో ఏం చేసినాం, జీవినే తెచ్చుకున్నాం. ఏదైతే వైరస్ అయితే కారణమో అదే తెచ్చుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఆ వైరస్లో ఎలాంటి జన్యువు ఉందో అలాంటి జన్యువును ఏం చేస్తుంటారు, తయారు చేస్తుంటారు. అలాంటి జన్యువును తయారు చేసి అది పనిచేయని స్థితిలోకి పంపించి అట్లా వాటిని టీకాల్లాగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇంకా ఫ్యూచర్లో ఇలాంటిదే వస్తుందంట. ఇప్పుడు ప్రజెంట్ అంతా సెకండ్ తరం టీకాలనే వాడుతున్నాం మనం. ఇప్పుడు మూడో తరం టీకాలు ఇంకా రాబోయే కాలంలో ఇలాంటివి ఎక్కువ అవుతాయి. ఇలాంటివి ప్రస్తుతం కూడా ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో ఇలాంటివే ఎక్కువ అయిపోతాయి. ఓకేనా? ఎందుకంటే ఆ అనిమల్ని తెచ్చుకొని వాటిని పెంచి వాటిని పెద్ద చేసి వాటికి కావలసినవన్నీ కల్పించి అంతా శ్రమ అనేసి, ఆ వైరస్లో ఎలాంటి జన్యు ఉందో ఫస్ట్ ఒక వైరస్ని తీసుకొని గుర్తించేస్తే చాలు. అలాంటి వాటిని ల్యాబ్లో సృష్టించేస్తారు. ఆ వైరస్లను సృష్టించేసి వాటిని టీకాల కోసం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా? టెక్నాలజీ ఇలా డెవలప్ అయిపోయింది. ముందైతే కనుక వాటి స్రావాలతోనే, ఏవైనా పుండు అలాంటి వాటి స్రావాలతోనే వ్యాక్సిన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఆ ఏ జీవి కారణమైందో ఆ జీవిని పట్టుకొని వ్యాక్సిన్ చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో, ప్రజెంట్ కూడా ఇవి లైట్గా ఉన్నాయి తక్కువ పర్సంటేజ్లో, ఫ్యూచర్లో ఇవే ఉంటాయన్నమాట ఇలాంటి వ్యాక్సిన్సే. ఇవి థర్డ్ వన్ ఎలా ఉన్నాయి అంటే, ఆ వైరస్లో ఎలాంటి జీవి అంటే జన్యువు ఉంటుంది. మొక్కల్లోనూ జన్యువులు ఉంటాయి, జంతువుల్లోనూ ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఇది కూడా ప్రాణం ఉండేటివే కాబట్టి వాటిలో కూడా జీన్స్ ఉంటాయి, జన్యువులు ఉంటాయి. ఆ జన్యువులు ఎలాంటి నిర్మాణాన్ని కలిగి ఉండి తెలుసుకునేసి అలాంటి వాటిని ఎక్కువ తయారు చేసేసి వాటిని వ్యాధి కలగనీయకుండా తయారు చేస్తారు. వ్యాధి అలాంటివే జన్యువులు ఎఫెక్ట్ అవ్వనటువంటి జన్యువులుగా తయారు చేసి వ్యాక్సిన్స్ చేసేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టీకాలు శరీరంలో పనిచేసే విధానం.
టీకాల ద్వారా ప్రతిజనకాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఓకేనా? టీకాల ద్వారా శరీరంలోకి ప్రతిజనకాలు ప్రవేశిస్తాయి. ఇప్పుడు ప్రతిజనకాలు అంటే రెండు రకాలుగా ఉంటాయి. మీకు ఇప్పుడు డౌట్ రావాలి, ప్రతిజనకము అంటే ఏంది, వ్యాధిని కలిగించేటివి కదా, అంటే టీకాలో మనం వ్యాధిని కలిగించేటివి వేస్తున్నామా అనే డౌట్ వచ్చిండాలి మీకు. కానీ కొన్ని రెండు రకాల ప్రతిజనకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒక జనక ప్రతిజనకాలను వైరస్ బ్యాక్టీరియాలు ఇలా వ్యాధిని కలిగించే వాటిని ప్రతిజనకాలు అనొచ్చు. టీకాల ద్వారా వేస్తుంటారు చూడండి, చంపేసేటటువంటి ఈ వైరస్ బ్యాక్టీరియా చంపి వాటిని వాడుతుంటారు. ఇవి కూడా ప్రతిజనకాలే, అంటే ఇవి మనకు మంచి చేసే ప్రతిజనకాలు. మామూలుగా మైక్రోబ్స్ శరీరంలోకి వచ్చి వ్యాధులను కలిగిస్తూ ఉంటాయి, అవి మనకు చెడు చేసే ప్రతిజనకాలు. ఈ ప్రతిజనకాలు ఫస్ట్ ఏమవుతాయి, వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ఎంటర్ అవుతాయి, లోపలికి వెళ్తాయి. అప్పుడేమవుతుంది, శరీరంలోకి పోయిన వెంటనే దేహంలోకి ప్రవేశించిన ప్రతిజనకాలపై మార్పు వేస్తా, అంటే ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్కు చెందినటువంటి న్యూట్రోఫిల్స్ అనే కణాలు దాడి చేస్తాయి. ఫస్ట్ ఏం చేస్తాయి అంటే, ఈ లోపలికి ప్రవేశించిన ఈ ప్రతిజనకాలపైన మనకు వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంది కదా, ఎన్ని రోజుల నుంచి చెప్పుకున్నాం ఆ వ్యవస్థ ఉంది. వ్యవస్థలో కణాలు ఉన్నాయి, దాంట్లో ఫ్లూయిడ్ ఉంది, దాంట్లో లింఫ్ సెల్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ ఏం చేస్తాయంటే యాక్టివ్ అవుతాయి. ఫస్ట్ అయిన వెంటనే న్యూట్రోఫిల్స్ ఆ కణాల మీద దాడి చేస్తాయి. న్యూట్రోఫిల్స్ అంటే తెల్లరక్త కణాలు. తెల్లరక్త కణాలు కూడా మనకు ఆల్మోస్ట్ వ్యాధి నిరోధకతకు శరీరంలో ఉండే క్రిములను తినడానికి పనిచేస్తూ ఉంటాయి. ఫస్ట్ న్యూట్రోఫిల్స్ వాటిని గుర్తించి వాటిని చంపడానికి దాడి చేస్తాయన్నమాట. అయితే టీకాల ద్వారా ప్రవేశపెట్టడం జరిగిన తర్వాత ఏమవుతాయంటే, ఈ ప్రతిజనకాలు శక్తివంతమైనవి కాబట్టి న్యూట్రోఫిల్స్ కణాల యొక్క దాడికి ఎదురు నిలుస్తాయి. అంతే కదా, మన వ్యాక్సిన్ ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రతిజనకాలు కదా ఇవి, అందుకోసం అనేసి న్యూట్రోఫిల్ దాడి చేసినా కానీ అవి చనిపోవు. ఓకేనా? అవి నిలబడతాయి అన్నమాట. ఓకేనా? నిలబడతాయి ఈ న్యూట్రోఫిల్ కణాలు. చూడండి, ఈ న్యూట్రోఫిల్ కణాలు శక్తిహీనం కావడంతో శరీరంలోని నిరోధక వ్యవస్థకు చెందినటువంటి మైక్రోఫేజ్ కణాలు ప్రతిజనకాలపై దాడి చేస్తూ వస్తాయి. వాటన్నిటిని పోరాడి నిలుచుకుంటేనే వాటి పని జరుగుతుంది. ఫస్ట్ న్యూట్రోఫిల్స్ దాడి చేసినాయి, అలాగే మైక్రోఫేజ్ కణాలు ఉంటాయి మన శరీరంలో. ఈ మైక్రోఫేజ్ కణాలు న్యూట్రోఫిల్స్ కణాలు దాడి చేయగా బతుకుండేటటువంటి ప్రతిజనకాలు ఏమవుతాయి, ఇంకొకటి కూడా వాటి మీద దాడి చేస్తాయి. ఇవి వీటి పని సరిపోలేదనేసి ఇంకొక కణం వస్తుంది వాటిని చంపాలనేసి. ఈ మైక్రోఫేజ్ కణాలు శక్తివంతమైనవి కావడంతో ప్రతిజనకాలపై దాడి చేసి వాటిని సూక్ష్మమైన భాగాలుగా విడగొడతాయి. ఓకేనా? సూక్ష్మమైన భాగాలుగా ఇవి విడగొడతాయి. ఈ సూక్ష్మమైన ప్రతిజనక భాగాలు మైక్రోఫేజ్ కణాల ఉపరితలంపైకి చేరుతాయి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం జరిగింది, ఇక్కడ న్యూట్రోఫిల్స్ వాటి మీద దాడి చేసినాయి. న్యూట్రోఫిల్స్ యొక్క శక్తి సరిపోలా, ప్రతిజనకాలకి ఎక్కువ శక్తి ఉంది కాబట్టి అవి నిలదొక్కున్నాయి. ఆ తర్వాత మైక్రోఫేజ్ కణాలు మన శరీరంలో ఉంటాయి, చాలా శక్తివంతమైనవి అవి కూడా. అవి తర్వాత అవి వాటి మీద పోరాడుతాయి, ఏదో వచ్చింది మన శరీరంలోకి అనేసి. ఓకేనా? న్యూట్రోఫిల్స్ కంటే కూడా ఈ మైక్రోఫేజ్ కణాల యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమనేసి వచ్చిన ప్రతిజనకం, అంటే మనకు ఉపయోగపడే ప్రతిజనకమే ఇది, వ్యాక్సిన్ ద్వారా వచ్చినటువంటి ప్రతిజనకం, దీన్ని ఏం చేస్తుంది, ముక్కలు ముక్కలు చేస్తుంది దాని మీద దాడి చేయడం వలన. ఆ ముక్కలన్నీ ఏమవుతాయంటే, ఈ మైక్రోఫేజ్ కణాలు కదా వాటిని ఇట్లా విడగొట్టింది, ఆ మైక్రోఫేజ్ కణాల మీదకే పోయి కూర్చుంటాయి చిన్న చిన్న ముక్కలు. ఓకేనా? ఈ మైక్రోఫేజ్ కణాల ఉపరితలంపై చేరినటువంటి ప్రతిజనక సూక్ష్మ భాగాలు నిరోధక వ్యవస్థ యాంటీజెన్లు గుర్తిస్తుంది, ఫలితంగా లింఫోసైట్లు ప్రేరేపించబడతాయి. ఈ లింఫోసైట్లు రెండు రకాలు, టీ లింఫోసైట్లు, బి లింఫోసైట్లు. ఇప్పుడు ఏమైంది, మైక్రోఫేజ్ కణాలు ఉపరితలం పైకి పోయినాయి కదా, అప్పుడు ఏమవుతుంది, సూక్ష్మ భాగాలను నిరోధక వ్యవస్థ ఇలా వచ్చింది అనేసి మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదా, వ్యాధి నిరోధక వ్యవస్థ గుర్తిస్తుంది, ఓహో ఏదో ఒక కణం వచ్చింది, అవి వచ్చి మైక్రోఫేజ్ కణాల మీదకి వెళ్ళి కూర్చున్నాయి అనేసి గుర్తిస్తుంది అనమాట మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ. అప్పుడేమవుతుంది, లింఫోసైట్లు ఇలా ఏదో వచ్చింది అనేసి ప్రేరేపణ చెందుతాయి అవి రావడం వలన. అలా ప్రేరేపణ చెందుతాయి అనమాట. జనరల్గా లింఫోసైట్లు రెండు రకాలు మీకు తెలిసిందే, టీ లింఫోసైట్లు మరియు బీ లింఫోసైట్లు. ముందుగా టీ లింఫోసైట్ కణాలు ప్రేరేపించబడతాయి. ఇవి గుర్తించిన ప్రతిజనకాలకు అనుగుణంగా ప్రతిజనకాలను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా
బి లింఫోసైట్ కణాలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా బి లింఫోసైట్ కణాలు అధిక సంఖ్యలో ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేస్తాయి. చూడండి, ఇప్పుడు ఏమైంది, ఈ లింఫోసైట్ కణాలు ప్రేరేపించబడతాయి అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా మ్యాక్రోఫేజ్ కణాల మీద ఉపరితలం మీద కూర్చుని దానివల్ల అప్పుడు ఏమవుతాయి చూడండి, ముందుగా ఏమవుతుంది, ఈ టీ లింఫోసైట్లు ఏం చేస్తాయి, బీటీ రెండు ఉండేవి కదా, టీ లింఫోసైట్లు ఫస్ట్ ఏమైతాయి, ప్రేరేపణ చెందుతాయి. ఓకేనా, ఫస్ట్ బి ఈ టీ లింఫోసైట్లో ఫస్ట్ ప్రేరేపణ చెందుతాయి అన్నమాట. ఇవి గుర్తించిన ప్రతిజనకాలకు ఏవో ఇవి ఏదో వచ్చింది అని గుర్తిస్తాయి కదా, అప్పుడు ఏం చేస్తాయి అంటే అది మనకు హాని చేస్తుందేమో అనేసి ఇక్కడ ఉండే టీ లింఫోసైట్లు కొన్ని కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ కణాలు ఏవి అంటే ప్రతిరక్షకాలు. ఆ కణాలు ఏవంటే ప్రతిరక్షకాలు. ఓకేనా, ఫలితంగా బి లింఫోసైట్ కణాలు కూడా ప్రతిజనకాలను ఉత్పత్తి చేస్తాయి. టీ ఉత్పత్తి చేస్తుంది, బి ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు ఏమైంది, మన శరీరంలో ప్రతిరక్షకాలు అనేటివి బాగా ఎక్కువ ఉత్పత్తి అయిపోయినాయి. అప్పుడు ఏమైంది, ప్రతిరక్షకాలు ఒకవేళ రియల్గా అలాంటి వైరస్ే వస్తే కనుక ఈ ప్రతిరక్షకాలు ఆల్రెడీ యాక్టివ్గా అయిపోయినాయి కాబట్టి వచ్చిన వెంటనే తినేస్తాయి. ఒకవేళ వ్యాక్సిన్ వేసుకోలేదనుకో, అప్పుడేమవుతుందంటే రియల్గా ఇది శక్తివంతమైన వైరస్ే మన శరీరంలోకి వచ్చిందనుకో, వీటన్నిటినీ కూడా చంపుతా వస్తుంది. అప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వ్యాధి అనేది బయటపడుతూ వస్తుంది. ఓకేనా, ఈ బి లింఫోసైట్ కణాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి ప్రతిరక్షకాలు క్రమంగా రక్త ప్రసరణ వ్యవస్థ చేరి రక్తంతో పాటు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రతిరక్షకాలే భవిష్యత్తులో జీవులను ఆయా వ్యాధుల నుండి రక్షిస్తూ వస్తాయి. ఆయా వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఇది మనకుండేటటువంటి వ్యాక్సిన్లు. ఈ వ్యాక్సిన్ల యొక్క పితామహుడు ఎడ్వర్డ్ జెన్నర్, ఈయన లాటిన్లో వ్యాక్సిన్స్ అంటేనే కౌ అని చెప్పాడు. ఏవైనా వ్యాధులకు మందులు లేనటువంటి వ్యాధులకు ఏం చేస్తారు అంటే ముందుగానే వ్యాక్సిన్లు ఇచ్చేస్తారు. అలాంటప్పుడు ఆ వ్యాధులు రాకుండా మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయన్నమాట. టీకా అంటేనే జీవ సంబంధమైనటువంటి ఉత్పత్తి అని, ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు ఆ వ్యాధికి మాత్రమే పనిచేస్తాయని తెలుసుకున్నాం కదా. అలాగే లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1880వ సంవత్సరంలో పరిశోధనలు జరిపి రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్స్ని కనుక్కునేశారు. అలాగే ఈ టీకాలు అవి చేసే విధానాలను బట్టి, టీకాలు తయారు చేసేటటువంటి విధానాన్ని బట్టి ఇవి మూడు రకాలుగా చెప్పచ్చు. మొదటి రకం, రెండవ రకం, మూడవ రకం టీకాలు. ఒకటవ తరం, రెండవ తరం, మూడవ తరం. ఓకేనా, ఫస్ట్ తరం ఎలా, దెబ్బతిన్నటువంటి కణజాలంలో నుండి వచ్చినటువంటి శ్రావాలతో కానీ లేదా ఇలాంటి ఈ టీకాలను మరొక జీవిలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ జీవి ఉత్పత్తి చేసినటువంటి యాంటీబాడీస్ని కలెక్ట్ చేసి వాటిని కూడా టీకాలు తయారు చేస్తున్నారు. ఇది కొంచెం ఎనర్జీ కలిగిస్తాయి, అలాగే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ. ఈ టీకాల యొక్క నిరోధక శక్తి కొన్ని రోజుల వరకే పనిచేస్తుంది. కానీ ఇలాంటి టీకాలు ఎక్కువ డోస్ తీసుకోవాలంటే ఎక్కువగా తీసుకోవాలన్నమాట. కొంచెం కాకుండా ఎక్కువ ఎంఎల్ శరీరంలోకి పంపించాల్సి వస్తుంది. రెండవ తరం చూడండి, ఏ వ్యాధి కలుగజేస్తుందో ఆ వ్యాధికి కారణమైనటువంటి సూక్ష్మజీవులను మాత్రమే సేకరించి వాటికి సరైనటువంటి జీవకణాలు అలాగే మాధ్యమంలో పెట్టి ఇలా పెంచి సూక్ష్మజీవులను ఉపయోగించి టీకాలు తయారు చేస్తున్నారు. వీటిని టిష్యూ కల్చర్ టీకాలు అంటారు. ఇవే ప్రస్తుతం వాడుతున్నటువంటి టీకాలు అన్నమాట. ఇవి ఎలర్జీ కూడా తక్కువ కలిగిస్తాయి. ప్రస్తుతం ఎక్కువగా ఇలాంటి టీకాలనే మన వాళ్ళు, మనం అందరము కూడా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నటువంటి టీకాలు ఏవి అంటే ఈ రెండవ తరానికి సంబంధించినటువంటి టీకాలు. నెక్స్ట్ చూడండి, మూడవ తరం టీకా. వీటిని జెనెటికల్లీ ఇంజనీర్డ్ వ్యాక్సిన్ అంటారు. అంటే ఈ జెనెటిక్ అంటేనే ఏమని అర్థం అంటే తయారు చేయడము అని అర్థం అనుకునేది, టెక్నాలజీని ఉపయోగించి. ఓకేనా, అంటే ఏ జీవికి సంబంధించినటువంటి వ్యాక్సిన్, ఏ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ తయారు చేయాలో, ఏ ఆ వ్యాధికి ఎలాంటి జీవి కారణమైందో ఆ జీవి యొక్క జీన్స్, ఆ జన్యువును గుర్తించి అలాంటి వాటిని తయారు చేసుకొని టీకాలను తయారు చేస్తున్నారన్నమాట. ఇది రాబోయే తరంలో టీకాలు, ఇలాంటి టీకాలు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి ఎక్కువ అధిక నిరోధక శక్తి కలిగి ఉంటాయి. ప్లస్ కొంచెం ఇస్తే చాలు అన్నమాట, కొద్ది మొత్తంలో ఇచ్చినా కానీ మనిషికి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి,
టీకాలలో ఉండే ప్రతిజనకాలు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 3 నుంచి 5 వారాలలో ఆ వ్యాధికి సంబంధించిన ప్రతిజనకాలను ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా? టీకాలు శరీరంలో పనిచేసే విధానం ఏంటి అంటే, దేహంలోకి ప్రవేశించి ఫస్ట్ ఏమవుతాయి, ఇమ్యూన్ సిస్టమ్ స్టిమ్లస్ అయ్యి న్యూట్రోఫిల్స్ కణాలు వాటి మీద దాడి చేస్తాయి. న్యూట్రోఫిల్స్ కణాల శక్తి తక్కువ కాబట్టి ఇవి ఓడిపోతాయి. ఆ తర్వాత మాక్రోఫేజ్ కణాలు వాటి మీద దాడి చేస్తాయి. వీటికి ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఈ ప్రతిజనకాలను విచ్ఛిన్నం చేస్తాయి, చిన్న చిన్న ముక్కలు చేస్తాయి. ఆ ముక్కలన్నీ పోయి మాక్రోఫేజ్ యొక్క ఉపరితలం మీదకి వెళ్ళి అతుక్కుంటాయి. ఓకేనా? ఇలా అతుక్కునేస్తాయి. ఆ మాక్రోఫేజ్ కణాల ఉపరితలం పైన చేరినటువంటి సూక్ష్మ భాగాలు ఏం చేస్తుందంటే, యాంటీ మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ గ్రహించి టీ సెల్లు బి సెల్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ టీ సెల్లు బి సెల్లు ఏం చేస్తాయంటే ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తూ వస్తాయి. ఈ ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయడం వలన ఈ ప్రతిరక్షకాలు మన శరీరంలో రక్తంలోను రక్త ప్రసరణ వ్యవస్థలోను రక్తంలోను స్వేచ్ఛగా ఉండి ఆయా వ్యాధులు రానియకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఓకేనా?